హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాల్లోకి పన్నెండు పదకొండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఈ డబ్బులకు సంబంధించి ఐదు డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ ఐదు డాక్యుమెంట్లు ఎక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అలాగే ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అనే సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే రైతులందరికీ కూడా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఎనిమిదో విడత డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నాకు ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మందికి తెలుస్తుంది అనమాట అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద ఎర్ర కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట అనేది వస్తుంది గంట పైన కొట్టి అని పెట్టుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేరుగా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట మీరు ఇక లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట అనేది కొట్టి అని పెట్టుకోండి ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే తీసుకురావడం జరిగిందనమాట ప్రతి మహిళకు కూడా మనకు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే లబ్ధి అనేది చేకూర్చడానికి అయితే అయితే చేసిందనమాట మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా మనకు గత సంవత్సరం గత ఎన్నికల నాటికి ఎవరైతే లోన్ తీసుకుని ఉన్నారో డాక్రా మహిళలందరూ కూడా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామనేసి అయితే ప్రకటించడం జరిగింది ఎన్నికల తర్వాత ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీని అయితే ఇస్తామని మనకు తెలియజేయడం జరిగిందనమాట ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలందరికీ కూడా మనకు ఎన్నికల నాటికి ఎంతైతే రుణం తీసుకుని ఉన్నారో ఆ రుణాన్నంతా కూడా నాలుగు దఫాల్లో మాఫీ చేస మాఫీ మాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది మనకు మొదటి కొడత రుణమాఫీ అనేది కూడా చేయడం అయితే జరిగిందనమాట ఈ రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా మనకు మొదటి విడత రుణమాఫీ అనేది చేయడం జరిగింది ఈ రుణమాఫీ అనేది మొదటి విడత ఏ విధంగా చేశారో ఒకసారి అనేది మనం చూసుకున్నట్లయితే గ్రూపు మొత్తానికి మీరు ఎంతైతే లోన్ తీసుకుని ఉంటారో అంత డబ్బులను కూడా మనకు నాలుగు విడతలుగా జమ చేస్తామని మనకు ఆ డబ్బుల్లో మన ప్రతి మహిళకు కూడా మనకు దాదాపు ఐదు లక్షలు అనేది లోన్ తీసుకుని ఉంటే దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి మనకు మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తుంది ఆ డబ్బులకు సంబంధించి మనకు రుణమాఫీ అయితే మొదటి విడత చేయడం జరిగింది గ్రూప్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆ డబ్బులను అయితే సమానంగా పంచుకోవడం అయితే జరిగిందనమాట అదే తరహాలో ఇప్పుడు రెండవ విడత డాక్రా రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తుందనమాట మనకు ఈ నెలలోనే సర్వే అనేది జరగాల్సి ఉంది మనకు సంబంధించి ఆర్పీలకు మెసేజ్లు మెసేజ్లైతే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది మీరందరూ కూడా రెండవ విడత డాక్రా రుణమాఫీకి సంబంధించి మీరు ఈ డాక్యుమెంట్స్ అనేటివి కలెక్ట్ చేసుకోండి ఈ సర్వే అనేది నిర్వహించండి అనేసి అయితే చెప్పడం జరిగిందనమాట ఎందుకు ముందుగానే చేస్తున్నారు అంటే మనకు గతంలో మొదటి విడత రుణమాఫీ జరిగినప్పుడు చాలామందికి అయితే ఈ డాక్రా రుణమాఫీ డబ్బులు రాలేదు చాలామంది ఆర్పీల మీద సీఓల మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అనమాట అటువంటి సమస్యలు అనేటివి ఎదురవకుండా ఉండాలని ముందుగానే మనకు మార్చిలో అయితే ఈ ఎలక్షన్ కోడ్ అనేది లేకపోతే ఎలక్షన్ అనేది లేకపోతే మనకు ఫిబ్రవరిలోనే ఈ సర్వే అనేది నిర్వహించి మార్చిలో డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల మనకు మార్చి ఒకటో తేదీ నుంచి అయితే ఈ సర్వే అనేది మొదలు పెడతారు మనకు మార్చి చివరి నాటికంతా కూడా రెండవ విడత రుణమాఫీ అనేది మహిళల ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మొదటి విడత చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ తప్పు వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్స్ తప్పు వల్ల లేకపోతే ఆర్పీలు సీఓల తప్పిదాల వల్ల రుణమాఫీ అనేది జరగలేదన్నమాట ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రుణమాఫీ అనేది జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మనకు సర్వే అనేది ప్రారంభించింది ఈ ఐదు డాక్యుమెంట్స్ అనేటివి మీ యొక్క ఆర్పికి కానీ సిఓ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఐదు డాక్యుమెంట్స్ ఏవేవి అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు రైస్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీరు ఈ సర్వే అనేది కండక్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ముందుగా అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా అని చూసుకోండి ఈ బ్యాంక్ అకౌంట్ తప్పిదాల వల్ల చాలామందికి గతంలో కూడా డబ్బులు రాలేదు అమ్మఒడికి సంబంధించి కూడా చాలామంది బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా డబ్బులు కూడా పడలేదనమాట కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ అనేటివి రెడీగా పెట్టుకోండి మీ అకౌంట్ పని చేస్తుందా లేదా అని కూడా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అనమాట మొత్తానికి మనకు డాక్రా రుణమాఫీ రెండో విడత డబ్బులు అనేటివి మనకు మార్చి నుంచి అయితే ప్రతి మహిళ ఖాతాకు కూడా పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇది డాక్రా రుణమాఫీకి సంబంధించి మన ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర మహిళలందరికీ కూడా సంబంధించి అనమాట ఇక మనకు పిఎం కిసాన్కి సంబంధించి మనకు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరికీ కూడా మనకు ఎనిమి ఎనిమిదో పెడతా రుణమాఫీ అనేది మనకు ఎనిమిదో పెడతా ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది జమ చేయబోతోంది అనమాట మన కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆ డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు అనే మీకు సమాచారాన్ని అయితే నేను ఇక్కడ లైవ్లో అయితే మీకు చూపించడం జరుగుతుందనమాట ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఇందులోనే మనకు ఇవ్వడం జరిగింది ఎప్పుడెప్పుడు డబ్బులు వేస్తున్నాం అనేసి అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట మనకు ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా మనకు మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ ఉందన్నమాట రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద ఇక్కడ చూడొచ్చు మీరు ఎనిమిదో విడతకు సంబంధించి ఎప్పుడు వేస్తున్నారు అనే వివరాలకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ పీరియడ్ వన్ను ఏప్రిల్ నుంచి జూలై వరకు పీరియడ్ టూ ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు పీరియడ్ త్రీ డిసెంబర్ నుంచి మార్చు అంటే మనకు ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో అయితే ఈ ఎనిమిదో విడత డబ్బులను అయితే జమ చేస్తున్నామని కూడా మనకు క్లియర్గా అయితే తెలియజేయడం జరిగిందనమాట అలాగే ఈ వెబ్సైట్లో పూర్తి సమాచారం అయితే ఉందనమాట మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ చూడండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ పిఎం కిసాన్కి సంబంధించి అలాగే మీకు ఏదైనా ఆధార్ కార్డ్స్ ఫెయిల్యూర్స్ ఉన్నా అలాగే బెనిఫిషరీ స్టేటస్ మీకు పిఎం కిసాన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడంతా కూడా మనకు ఉందనమాట మీరు ఈ వెబ్సైట్లో అయితే ప్రతి వివరాన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట రైతులందరూ కూడా ఇదే అనమాట పిఎం కిసాన్కు సంబంధించి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు పిఎం కిసాన్ నుంచి ఆరు వేల రూపాయలు కలుపుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇప్పటి వరకు వస్తున్నాయి అలాగే మనకు ఇంకొక న్యూస్ అయితే కూడా రావడం జరిగింది పిఎం కిసాన్ నుంచి ఇక మీదట పదివేల రూపాయలైతే ప్రతి రైతుకు కూడా ఇస్తున్నాం అనేసి అయితే చెప్పడం జరిగింది కానీ మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడా కూడా ఈ పదివేల రూపాయలు ఇస్తున్నామని మన కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రకటించలేదనమాట మనకు ఈ ఎనిమిదో విడత డబ్బులు జమ చేసేటప్పుడు ఏమైనా సమాచారం వస్తుందేమో ఒకసారి చూద్దాం వచ్చినట్టు వచ్చినట్లయితే మీకు వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందనమాట ఇది పిఎం కిసాన్కి సంబంధించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ డాక్రా రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ఈ వీడియో అనేది చేశాను వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద ఎర్ర కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట అనేది కొట్టి అని కూడా పెట్టుకోండి